గ్రామ సోదర సోదరిమణులకి, అదే రకంగా వినాయక భక్త మండలి సభ్యులకి, ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులకు, వృద్ధులకు అందరికి కూడా పేరు పేరున వినాయక చవితి పండుగ సందర్భ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని చెప్పేసి, మంచి తీసుకురావాలని చెప్పేసి ఆ గణనాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడికి ఆహ్వానించి ప్రార్థించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి భక్త మండలి సభ్యులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, సున్నపుట్ట తండ గ్రామ సోదరి సోదరిములకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఆహ్వానించి గౌరవించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికి కూడా వినాయక చవితి శుభాభిరామైన కూడా రెండు ఇద్దరు ముగ్గురు వినాయకులను కూర్చోబెడతారు. మీరు అంతా కలిసి ఒకే పెద్ద వినాయకుని కూర్చోబెట్టి చేసుకునే దినం రావాలని చెప్పేసి ఆ వినాయకుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తానను. ఈ ఊరంతా ఒక దాటి మీద వచ్చేసి ఒకే మాట మీద నడిచే విధంగా కూడా ఇక్కడ రాజకీయాలు కూడా మారాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తానను. తద్వారా ఈ గ్రామంలో భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తానను. అంతేకాదు ఈరోజున పిల్లలు అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలు అయితే పక్కన పెడతారు, కానీ అల్లరి, సంతోషం, తెలియని ఆనందం ఇవన్నీ కలిసి చేసుకునేటి ఆచరించేటువంటి పండుగ సందర్భంగా ఆ వినాయకుని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బుద్ధి కుశలతకు మారు పేరు వినాయకుడు. అందుకనే ఆ రోజున పుస్తకాలు పెట్టి ఆ రోజు ప్రార్థనలు చేస్తాం, బాగా చదువు రావాలా, బుద్ధి కుశలత పెరగాలని చెప్పేసి. ఈ ప్రాంతానికి ఈ వినాయకుడి ఆశీస్సులు ఉండల్లా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సకల జనులు కూడా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని చెప్పేసి, అంతేకాదు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా దినదిన ప్రవర్తమానం చెందుతున్నటువంటి ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి, ఆ గణనాథుని కోరుకుంటూ ఈ రోజున పిలిచి గౌరవించి ఒక ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించినటువంటి మూర్తిపల్లి కౌన్సిలర్ రమణకు కావచ్చు, అదేవిధంగా మూర్తిపల్లి గలాయట యూత్ సభ్యులకు కావచ్చు తెలుసుకుంటూ, మరొకసారి ఆ గణనాథుడు మన అందరి జీవితాల్లో సంతోషాన్ని, కేరింతల్ని, ఉత్సాహాన్ని ఇంకా మరింతగా పెంచాలా, ప్రతిరోజు కూడా ఇదే రకంగా ప్రతి జీవితము ప్రతి కుటుంబం బతకాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరుగా నాలుగు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో గణేష్ మహారాజ్ కీ జై. జల్ది బోలో గణేష్ మహారాజ్ కీ జై. అది అసలు పోతే సంతోషం ఉండదు.